తులసి ధైర్యంగా భయపడకుండా చెప్పమ్మా అతను నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వు అతన్ని ప్రేమించడం లేదు కదూ అతనే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదూ అతను నిన్ను ప్రేమించడం మన డబ్బు కోసం అది ఆ శివలింగం నీతో చెప్పలేదు కదూ కాదు 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 నువ్వు చెప్పేది ఏది నిజం కాదు మీ విత్రం ప్రేమించుకున్నా మీ విత్రం పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా నేను ప్రతికిన అతనితోనే చచ్చిన అతనితోనే ఇప్పుడు చెప్పండి ఊరందరి చేత విందు భోజనం చేయిస్తారా లేక వీళ్ళిద్దరి చేత విషం తాగిస్తారా మేమెందుకు విషం తాగాలి మేమిద్దరం బతకడానికి పుట్టాంగనే సావడానికి కాదు ప్రేమించడం తప్పని చెప్పడానికి ఏ శాస్త్రానికి శక్తి చాలు ఉన్న మాట అన్నవరా కరెక్ట్ గా చెప్పావు నా విషయంలో నేను మా నాన్న దగ్గర మోసపోయాను నీ ఇద్దరి విషయంలో మోసపోవడానికి నేనేం వెరివేతను కాదు మీ ఇద్దరికి పెళ్లి చేయకుండా ఈ కట్టె కదలదరా పెద్దలందరూ ఒకే చోట కలుసుకున్నారు ఓ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టండి వచ్చే శ్రావణ మాసం ఏకాదశి రోజున బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది ఆ రోజే తులసికి శివలింగానికి పెళ్లి జరిపించేద్దాం దేవుడు సాక్షిగా చెప్తున్నాను శరభయ్య వీళ్ళిద్దరూ ఒకరినొకరు మనసా ప్రేమించుకున్నారా లేదా అని చూశాను ఇప్పుడు అర్థమైపోయింది ప్రేమించుకున్నారని ఆ ప్రేమికుల్ని విడదీయడం దేవుణ్ణి ఎదిరించినట్టు అవుతుంది ప్రతినిత్యం పూజలు చేసే నాకు ఈ మంచి హృదయం లేదంటే నేను ఎలా నిజమైన భక్తుని కాగలను చెప్పు కానీ శరభయ్య ఈ సంబంధం చేసుకోవడం నీకు ఇష్టమేనా సామే మీరు మనిషే కాదు సామే సరే మీరు కాలు పెట్టిన చోట నా తల పెట్టడానికి కూడా అర్హత లేని నన్ను మీ ఇయ్యంకుడుగా సమవంతిలో కూర్చోబెడుతున్నానంటున్నారే నిజంగా మీరు దేవుడే సామే కానీ ఓ చిన్న మాట సామే పుట్టుకతో ఆడు మీకు సమానం కాకున్నా చదువులోనన్నా అదే ఎంఏ పాస్ అయ్యాడు కదా అది కాదయ్యా నా బిడ్డని ఓ కలెక్టర్ చేద్దామని ఎప్పటి నుంచో నా ఆశయ్యా ఆ చదువు కోసం వాడు రేపే బస్తీకి వెళ్తున్నాడు తిరిగి వచ్చేశాక పెళ్ళెట్టుకుందామయ్యా నువ్వు చెప్పింది సరే నాకు కాబోయే అల్లుడు శరభయ్య కొడుకు శివలింగంగా కాకుండా కలెక్టర్ శివలింగంగా ఉంటే నాకెంతో ఖ్యాతి అతన్ని చదువు పూర్తి చేసిరాని ఆ తర్వాత పెళ్లి జరిపిద్దాం నీ మాట నేను నమ్మటం లేదు నువ్వు భగవంతుణ్ణే నమ్మలేదే కన్న తండ్రిని ఎలా నమ్ముతావు ఈ నీలకంఠేశ్వరుడు మాటంటే మాటే ఈ పెళ్లి నా కూతురు ఇష్ట ప్రకారమే జరిగి తీరుతుంది శివలింగం నువ్వు చదువుకోవడానికి వెళ్ళొచ్చు బయలుదేరు వస్తానండి స్వాములు ఏమిట్రా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారే చెప్పు మన చేతుల్లో ఏముంది అంతా దేవుడు రాసినట్టే జరుగుతుంది